రెండు నెలల కాలంలో ఆరవ చిరుత ఈరోజు అర్ధరాత్రి సమయంలో బోనులో చిక్కింది. యాత్రికుల భద్రత పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత చిత్తశుద్ధితో ఉన్నది అన్నటానికి ఇది మరొక ఉదాహరణ. సమస్య వచ్చిన వెంటనే వెనువెంటనే స్పందించి యాత్రికులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలనో అన్ని రకాల చర్యలు తీసుకుంటూ నడిచి వచ్చేటువంటి భక్తులతో పాటు భద్రతా సిబ్బందిని కూడా నియమించి గుంపులు గుంపులుగా వెళ్లమని వాళ్లను అభ్యర్థించి వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నింపటం కోసమని కర్రలు ఎక్కడ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మళ్ళీ చిరుతల్ని పట్టడానికి మా అటవీ సిబ్బంది రేయిం బవళ్ళు పనిచేస్తూ ఈ రోజున ఆరవ చిరుతను పట్టుకోవటం జరిగింది. ఇప్పుడు దొరికినటువంటి చిరుత దాదాపు 4 సంవత్సరాలది. మళ్ళీ నేను అందరికీ కూడా మమ్మల్ని విమర్శించేటువంటి వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వెటకారము వలన నష్టం మీకు తప్ప మాకు కాదు. మేము ఒట్టి కర్రలిచ్చి మా పని అయిపోయింది అని చెప్పుకునే వాళ్లమే అయ్యుంటే కర్రలు ఇస్తాము అని ప్రకటించిన తరువాత దొరికిన 4వ చిరుత 5వ చిరుత ఇది అని దీనికంటే మా పనితీరుకు మరొక ఉదాహరణ లేదు. ఒకవైపున అడవి అంతా గాలిస్తూ ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తూ బోనుల్ని తెప్పించి చిరుతల్ని పట్టేటువంటి కార్యక్రమం ముమ్మరంగా చేస్తూ మరోవైపున భక్తుల విషయంలో చిన్న రాజీ కూడా పడకుండా వాళ్లకు అన్ని విధాల భద్రతే ప్రామాణికంగా భద్రతే ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులకు ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండటం కోసమని అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలన్నీ తీసుకుంటున్నాం. అందులో ఒక్క భాగమే మేము ఇచ్చినటువంటి ఊతకర్ర అని మరీ విమర్శకులకు అభ్యర్థించి తెలియజేస్తున్నాం.